గద్దర్ మృతిపై ప్రముఖుల నివాళి లెజెండరీ కవిని కోల్పోయామని చెప్పి తమిళసై ప్రపంచ ఖ్యాతి తెచ్చిన వాగ్గేయకారుడు అని చెప్పి కేసీఆర్ నిజంగా అన్నకు ఎమ్మెల్యే కావాలని ఉండే ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చాడని చెప్పి కిషన్ రెడ్డి గద్దర్ లేని లోటు పూర్తలేదని చెప్పి కెటి రామారావు ఇక ప్రజలను కదిలించారు ఆ చంద్రబాబు నాయుడు నువ్వు ఆయనను కదిలించాలనుకున్నావా ఉద్యమాలకు స్ఫూర్తి కాసానే జ్ఞానేశ్వర్ అన్నటువంటి మాట ఇంకా పాటలతో సంచలనం సురవరం సుధాకర్ రెడ్డి ఇక ఎర్రజెండా ఎర్రజెండ్ ఎన్ఈలో సింగరేణి ఉద్యమాలతో గద్దర్కు ప్రత్యేక అనుబంధం ఉందంటూ ఒక ఫోటోతో కూడా చూడొచ్చు సేవ్ సింగరేణి పేరుతో సభలు సమావేశాలు కూడా పెట్టిండు ప్రజాగాయకుడు గద్దర్తో సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉంది రాడికల్స్ ఆర్వైఎల్ లీడర్స్ పెద్ది శంకర్ బయ్యపు దేవేందర్ రెడ్డి ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా గోదావరి కని మెయిన్ చౌరస్థాల పోస్టాఫీస్ ఏరియాలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్ కు జార్జ్ ఫెర్నాండేస్ స్వామి అగ్నివేష్ తో పాటు గద్దర్ సహా హాజరయ్యారు మంత్రి గాజులపల్లికి చెందిన టీచర్ అల్లం రాజయ్య రాసిన ఎర్ర ఎర్రజండెనియలో ఎర్ర ఎర్రనిది జండ్ ఎన్నియలో అనే పాటను మొదటిసారిగా గద్దర్ ఈ మీటింగ్ లో పాడి జనంలోకి తీసుకెళ్లారు నేడు అది ఎర్రజెండా పార్టీలన్నిటికీ జాతీయ గీతంగా మారింది ఆ తర్వాత పీపుల్స్ వారికి అనుబంధంగా ఉన్న జననాట్య మండలి సాంస్కృతిక కళాకారులను తయారు చేసేందుకు గద్దర్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గోదావరికంలోని శ్రీనివాస థియేటర్లో మూడు రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించారు పంతొమ్మిది వందల సింగరేణి కార్మిక సమాఖ్య సికాస తొలి ఎన్నికలకు కూడా ఆయన అటెండ్ అయ్యారు గోదావరికని విఠల్ నగర్లో తల్లి కూతుల ఆత్మహత్య కేసులో పోలీసుల పాత్రపై అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గద్దర్ పాల్గొన్నారు ఆ తర్వాత ఇందుకు బాధ్యులైన సీఐని సస్పెండ్ చేశారు సేవ్ సింగరేణి అంటూ అనేక జయశినిగా ఆదిలాబాద్ అడవుల్లో విప్లవ శిక్షణ దళారులకు ఆటపాటలు నేర్పించిన గద్దర్ దళాలకు దళాలకు ఓకే పంతొమ్మిది వందల రెండులో జననాట్య మండలి ఏర్పాటు ఊరూరా తిరిగి ప్రజలను ఉద్యమం వైపు నడిపించిన ప్రజా గాయకుడు ప్రజా గాయకుడు గద్దర్ విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గద్దర్ ఆధ్వర్యంలో ఆనాటి పీపుల్స్ వార్కు అనుబంధంగా జననాట్య మండలి ఏర్పాటైంది గద్దర్ దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆదిలాబాద్ అడవుల్లో అడవుల్లో దళాలకు విప్లవ శిక్షణ ఇచ్చారు ఆట పాటలు నేర్పించారు అలాగే జననాట్య మండలి బృందాలు అప్పట్లో గ్రామాల్లో పర్యటిస్తూ తమ ఆట పాటలతో వందలాది మందిని ఉద్యమం వైపు ఆకర్షితులు చేశాయి జననాట్య మండలి పేరుతో గద్దర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు గోండ్ భాషలో తక్ తక్ మొన్నే తక్ కోయదాదా రాగల్ జెండా కేఎం తారే అనే పాటను పాడి వేలాది మంది ఆదివాసులను ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అజ్ఞాతంలోకి వెళ్లిన గద్దర్ రెండున్నరేళ్ళు దండకారణ్యంలోనే ఆ ఉన్నారు అడవుల్లో వందలాది మందికి శిక్షణ ఇచ్చారు అప్పట్లో పీపుల్స్ వారు తెలంగాణ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలపడంతో గద్దర్ కూడా సామాజిక తెలంగాణ పేరుతో ఆటపాటలతో ఉద్యమ బాట పడ్డారు ఎప్పుడు ఎనభై ఏడులోనే వేలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించారు ఆదిలాబాద్తో విడదీయలేని అనుబంధం ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు గద్దర్ ప్రతి ఏటా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేవారు ప్రభుత్వం నిర్బంధం మొదలైనక వచ్చిన ప్రతిసారి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేవారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రెండు వేల ఏడులో నిర్మల్ జిల్లా కేంద్రంలోని చారిత్రక వెయ్యి వెయ్యి ఉరుల వద్ద నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని విమలక్కతో కలిసి గద్దర్ ఆవిష్కరించారు పంతొమ్మిది ఎనభై ఐదు కన్నా ముందు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలో జరిగే వార్షికోత్సవాల్లో గద్దర్ పాల్గొనేవారు అప్పట్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం వహించేది రెండు వేల ఏడులో గద్దర్ ప్రారంభించిన నిర్మల్లోని లోని వెయ్యి ఉరుల ఆ మర్రి అమరవీరుల స్మారక స్థూపం అంటూ ఈ ఆనవాళ్ళు మిగిలిన గద్దరు అన్నాయి విప్లవోద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో గర్జించిన గద్దర్ ఉద్యమాలకే జీవితం అంకితం చేసిన ప్రజా గాయకుడు పేదల సంక్షేమం కోసం పరితప్పించిన పాటగాడు తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన పాట తెలంగాణ పోరాటానికి గద్దర్ పాట ఊపినిచ్చింది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా ఇది కోట్లాది గానమా అంటూ ఆయన పాడిన పాట రాష్ట్రం అంతటా మార్మోగింది మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన ప్రతి ఆందోళనలో ఆ పాట వృతలగించింది అమ్మా తెలంగాణమా ఆకలికే కల గానమా అంటూ తెలంగాణ తనాన్ని గద్దర్ గానం చేశారు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన ధూంధాం కళాకారులకు పెద్దన్నగా తోడై నిలిచారు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏ సభకు వెళ్ళిన గోషి గొంగడి వేసుకొని కాళ్లకు గజ్జగట్టి చేతిలో కర్ర పట్టుకొని కనిపించేవారు వలస కూలీలకు ఇండ్ల పట్టాలిప్పించిడు పాలమూరు జిల్లాలో పదేళ్ళు అజ్ఞాత జీవితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జగిత్యాల జైత్రయాత్ర గద్దర్ విప్లవోద్యమ జీవితాన్ని మలుపు తిప్పింది ఆ తర్వాత పాలనలోని భూస్వాములు దేశముఖుల ఆకృత్యాలపై తీసిన మా భూమి సినిమాలో ప్రజాగాయకుడు యాదగిరి ఆ పాత్రను గద్దర్ పోషించారు బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అనే పాటను పాడి నడి నటించారు అరే యాదగిరి బండి యాదగిరి పాత్రని ఇన్ని పోషించిండు ఆ పాట కూడా ఇనే వాడిండు తర్వాత బండి యాదగిరి పాటని ఇగో ఇదే పాట ఈ పాట గద్దరన్న యాక్ట్ చేసి పాడిండు ఆ సినిమాలో మా భూమి అనేటువంటి సినిమాలో ఆయన చేసిండు ఇట్లా ఇంకా బండియా బండియాదన్న బండియాదగిరి పాటలు కూడా గద్దరన్న పాడిండు బండి యాదన్న దండుల యాదన్న నువ్వు మాయమైపోతివో అన్నో యాదన్న నువ్వు గాయమైపోతివే ఇట్లా అనేకమైనటువంటి విప్లవ పాటలకు వీళ్ళు స్ఫూర్తిగా నిలిచిరు ఒక విప్లవాన్ని ఒక ఉద్యమాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించినటువంటి నౌక గద్దరన్న ప్రజాయుద్ధ నౌక అందుకనే సో గద్దరన్న గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే గద్దరన్న గురించి ఇలా పాటల్లో పదము పాటల్లో పదము నవ్వుతనో నా తల్లులారా పాదాలకు గజ్జే నవ్వుతనో మా యమ్మలారా పాటనై పోతున్నానమ్మో నా తల్లులారా పాదాలకు వందనాలమ్మో మా యమ్మలారా అని చెప్పి గద్దరన్నకు సంబంధించినటువంటి ఆయన పాట రెచ్చిగా ఇక వేరే నాకు పెద్దగా జదవబుద్ది కావట్లేదు ఇలా పరిస్థితి ఎందుకంటే